हाई फ्रेंड्स, మీరు చూస్తున్నారు శ్యామ్ టెక్ ఇన్ఫో. ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి ఫ్యూచర్ లో రిలీజ్ అయ్యే ఒక టూ మొబైల్స్ గురించి అయితే మీకు ఇంట్రడ్యూస్ అయితే చేస్తాను. ఈ మొబైల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ రేటుకి కొనొచ్చా కొనకూడదా అనే దాని గురించి నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మీరైతే మా ఛానల్ చూసినట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఈ టూ మొబైల్స్ పేర్ వచ్చేసి నేమ్స్ వచ్చేసేసి వన్ ప్లస్ నాట్ టూ, ఒకటి వచ్చి పోకో F3 GT అనమాట. ఈ టూ మొబైల్స్ మనకి పోకో F3 GT వచ్చేసి మనకి ఈ నెల జూలై 23న అయితే లాంచ్ చేస్తాం అయితే జరిగింది. అలాగే వన్ ప్లస్ నాట్ టూ అనమాట. వన్ ప్లస్ నుంచి ఇంకో నాట్ మొబైల్ అయితే థర్డ్ నాట్ మొబైల్ అనమాట. నాట్ టూ మొబైల్ వచ్చేసి మనకి జూలై 22న అయితే లాంచ్ చేస్తున్నారు. ఓహో, వీళ్ళకే పోకో సేల్ అవ్వకుండా వన్ ప్లస్ సేల్స్ అవ్వకపోవాలని ముందుగా అయితే లాంచ్ చేస్తున్నారు. ఇప్పుడు దీని ప్రైజెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. స్పెసిఫికేషన్స్ తర్వాత పెడదాం. అందరు స్పెసిఫికేషన్స్ ఫస్ట్ చెప్తారు, కాకపోతే ఇందులో ఉన్న స్పెసిఫికేషన్స్ ఒకటే. ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తున్నాను, ఇది వన్ ప్లస్ నార్డ్ టూ వచ్చేసి మనకి కార్డ్ ఏమైనా ఆఫర్ పెడితే 31,000కి అయితే వచ్చేసింది. అలాగే ఇది ఉంది కదా పోకో F3 GT, ఇది వచ్చేసరికి మనకి 30,000 అయితే పడింది. ఫ్రెండ్స్, మీరు చూసారు కదా, ఒక 2,000 తేడా అంతే. మీరు అక్కడ 2,000 గురించి అయితే ఆలోచించకూడదు, ఎందుకంటే వన్ ప్లస్ అనేది స్టాండర్డ్ కంపెనీ. పోకో అనేది ఎవరికి తెలుసు, వన్ ప్లస్ ఇప్పుడు అందరూ ప్రత్యేకంగా మార్కెట్లో చూసేదంతా వన్ ప్లస్. ఇప్పుడు దీని యొక్క ఫస్ట్ స్పెసిఫికేషన్స్ అయితే చూసుకుందాం. ర్యాంకింగ్ వైజ్గా అయితే రెండు ఒకటే చూపించారు, అంటే రెండిట్లకి సేమ్ పాయింట్స్ అయితే వచ్చినాయి. తర్వాత స్పీడ్ స్పేస్ అనమాట. ఇప్పుడు మనకి యాప్స్ టెస్ట్ చేస్తారు కదా, అంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఫోన్స్ పక్కన పెట్టుకుని, మనమేమో అంత పెద్ద ఏం కాదు అలా అని ఎప్పుడు అనుకోకూడదు. ఏంటంటే ఇప్పుడు టూ దీన్ని రెండు ఫోన్స్ పక్కన పెట్టుకుని గేమ్స్ టెస్ట్ చేసి లేదా యాప్స్ ఏదైతే స్పీడ్గా ఓపెన్ అవుతుందో టెస్ట్ చేసిన దాంట్లో 100%లో నాట్కి ఏమో 84% ఇచ్చారు ఇన్ వన్ ప్లస్ నాట్కి. పోకో F3 GT వచ్చేసరికి 83% ఇచ్చారు. ఇక్కడ వన్ పర్సెంట్ ఎందుకు తగ్గింది అనుకోవచ్చు. రెడ్మీ యూఐ ఎప్పుడైనా బాగుందా అంటే వాడే వాళ్ళకి వాళ్ళకి నచ్చిద్ది కంపేర్ టు వన్ ప్లస్ అనమాట. వన్ ప్లస్ కన్నా రెడ్మీ యూఐ బాగుందా, ఇక్కడ యూఐ బట్టి అయితే రన్ అయిందనమాట. ఇక్కడ యూఐ అనేది వన్ ప్లస్ యూఐ బాగుంది కాబట్టి ఆ 1% పెరిగింది. ఈ రెండు డైమెన్సిటీ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 యూత్ అయితే వస్తున్నాయి. ఇది 5G ఫోన్ అనమాట. ఫ్రెండ్స్, దీంట్లో ప్రాసెసర్ వచ్చేసరికి రెండు డైమెన్సిటీ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 యూతో అయితే రన్ అవుతున్నాయి. ఇంకా మనకి ప్రాసెసర్ స్పీడ్ పరంగా చూసుకుంటే వన్ ప్లస్ అయితే 84% ఉంది. పోకో F3 GT వచ్చేసి మనకి 83% అయితే ఉంది 100%తో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసరికి దీని కెమెరా, ఫస్ట్ ఒక్కో పార్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీని కెమెరా, ఫ్రంట్ కెమెరా వచ్చేసి వన్ ప్లస్ నార్డ్కి వచ్చేసరికి 32 MP ఇచ్చారు మెగాపిక్సల్. పోకో F3 GTకి వచ్చేసి 16 MP. ఇప్పుడు చెప్పండి ఏది బెస్ట్ కెమెరా పరంగా, ఫ్రంట్ కెమెరా? నేనైతే వన్ ప్లస్కి ఇస్తాను, ఎందుకంటే వన్ ప్లస్ కెమెరా వచ్చేసి స్టెబిలిటీ ఉండిద్ది. అలా ఎప్పుడో రిలీజ్ అయినా నేను వన్ ప్లస్ 7 అంత స్టెబిలిటీ వచ్చిందంటే ఇప్పుడు రిలీజ్ అయిన మొబైల్స్కి ఎంత. ఇంకా కెమెరా హెరెన్స్ బ్లేడ్లో ఇంప్రూవ్ చేశారు చూసారు కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రియల్ కెమెరా, మెయిన్ కెమెరా వచ్చేసరికి 15 MP ఇచ్చింది వన్ ప్లస్. కానీ పోకో F3 GT వచ్చేసరికి మనకి 64 MP ఇచ్చింది. ఇప్పుడు ఏంటి 64 MP 64కి వెళ్ళిపోదాం అనుకుంటారా ఏంటి? మరి ఐఫోన్ 2 MP అదే ఎగ్జాంపుల్ 12 MP 14 MP అని ఎందుకు ఇస్తుంది? ఏ ఐఫోన్కి ఏమైనా బుద్ధి తక్కువ అనుకోవచ్చు. వాళ్ళ మెగాపిక్సెల్ తక్కువ ఇచ్చినా వాళ్ళు మెగాపిక్సెల్లో అంటే అపరేచర్ అనేది ఎక్కువ ఉండేది. మీరు చూసుకోవచ్చు, ఎప్పుడైనా చూసుకోవచ్చు ఐఫోన్ కెమెరా ఎప్పుడైనా చిన్నది మీరు ఏమైనా చూసారా, చిన్నగా ఉండే కెమెరా. అదే మన ఆండ్రాయిడ్ ఫోన్ చిన్నగా ఉండే కెమెరాలు చాలా ఉన్నాయి, చూసారు కదా ఎంత చిన్నగా ఉన్నాయో. ఇప్పుడు మనకి అపరేచర్ ఐఫోన్ కనేది ఎక్కువ ఉండేది. అలాగే వన్ ప్లస్ కెమెరాస్ చూసారా, ఈ మధ్యన రిలీజ్ అయిన వన్ ప్లస్ కెమెరాస్ హెరాస్ బ్లేడ్ చాలా పెద్ద కెమెరా ఉంటుంది. అంటే ఆ రంధ్రం అనేది పెద్దగా ఉండడం వల్ల మనకి ఫోటో లైటింగ్ అనేది ఎక్కువ వచ్చింది. అదే రంధ్రం అనేది చిన్నగా ఉండడం వల్ల లైటింగ్ అనేది వెళ్దాం.
అప్పుడు నేనైతే మళ్ళీ దీనికే వన్ ప్లస్కి అయితే సపోర్ట్ చేస్తున్నాను. అన్న మీరు వన్ ప్లస్కే వన్ ప్లస్ బిగ్ ఫ్యాన్ అందించి పోకొని తిడుతున్నారంటే అవ్వదు. ఇక్కడ మీరు అనుకున్న పనులు అవ్వో అవో అంతే. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి పోకో 5065 ఇచ్చింది. నేనైతే బ్యాటరీ విషయంలో దీనికే ఇస్తాను, ఎందుకంటే వన్ ప్లస్ ఛార్జింగ్ ఆగదు. ఇప్పుడు వరకు రిలీజ్ అయిన ప్రతి మొబైల్ వన్ ప్లస్ ఛార్జింగ్ ఆగదు అంతే. ఐఫోన్ ఏమైనా ఆగిందా అంటే ఆగల. ఇప్పుడు మన పోటీ మనకి దేనికి ఓటు వేయాలి? మీరైతే కామెంట్ చేయండి, ఏ పార్టీకి ఏ ఓటు వేసానో, మీరు ఏ ఓటు వేయాలనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. నేనైతే వన్ ప్లస్కి ఓటేగును అయ్యను. ఈ బ్యాటరీ విషయంలోకి వచ్చేసరికి పోకో, ఇప్పుడు రెడ్మీ రియల్మీ ఫోన్స్ బ్యాటరీ పవర్ ఎలాగిద్ది? దీనికన్నా మా అమ్మ వచ్చేసేది శాంసంగ్ అనమాట. శాంసంగ్ మించిన బ్యాటరీ కంపెనీ ఇంకా లేదు. ఇప్పుడు వచ్చేసి నేను ఓటేసేది పోకో F3 GT. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి మీ అందరికీ ఇంపార్టెంట్ అనమాట డిస్ప్లే. వచ్చేసి డిస్ప్లే ఇందులో వచ్చేసరికి మనకి పోకో F3 GTలోకి వచ్చేసరికి ఓఎల్ఈడి ప్యానల్ అయితే యూజ్ చేశారు. ఇప్పుడు నా ఎల్జీ ఫోన్ కూడా ఓఎల్ఈడి ప్యానల్ బాగుండిద్దా? ఎల్ఈడి కన్నా కొంచెం ఇంప్రూవ్మెంట్ అంతే, ఏమి ఉండదు ఓఎల్ఈడిలో. ఓఎల్ఈడి తొక్కదు అనుకోవద్దు. ఓఎల్ఈడి అనేది పాత మోడల్, ఎక్కువ డిస్ప్లే డ్యామేజ్ అయితే జరిగింది ఓఎల్ఈడి ప్యానల్ అయితే. ఇప్పుడు వన్ ప్లస్కి వచ్చేసరికి ఫ్లూయిడ్ అమ్లెడ్ డిస్ప్లే ఇచ్చాడు. ఫ్లూయిడ్ చాలా బాగుండిద్ది. నా వన్ ప్లస్ 7లో కూడా ఫ్లూయిడ్ అమ్లెడ్ ఇచ్చాడు. ఫ్లూయిడ్ అమ్లెడ్ ఓఎల్ఈడి ఏది బాగుండిద్ది అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి, ఎగ్జాక్ట్గా ఫ్లూయిడ్ అమ్లెడే బాగుండిద్ది. శాంసంగ్ వచ్చేసరికి సూపర్ అమ్లెడ్ నుంచి వచ్చేది ఫ్లూయిడ్ అమ్లెడ్. సూపర్ అమ్లెడ్ ఎక్కువ పిక్సెల్ క్యారీ చేసేది, అలాగే ఫ్లూయిడ్ అమ్లెడ్ దానికన్నా ఎక్కువ పిక్సెల్ అయితే కొంచెం తక్కువ ఎక్కువ సంథింగ్ క్యారీ చేసేది. ఫ్రెండ్స్ తర్వాత చూసేది స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అనమాట. 1+90 Hz ఇచ్చింది పోకో F3 GT. వచ్చేసరికి 120 Hz రిఫ్రెష్ రేటు అని అనుకోవద్దు, ఎందుకంటే మనకి 120 Hz రిఫ్రెష్ రేటు గేమ్స్ ఇంకా రాలేదు. ఇప్పుడు అన్ని 90 Hz రిఫ్రెష్ రేటు వచ్చింది. అదే నా మొన్నే పబ్జి 90 FPS అనేది రిలీజ్ చేసింది. ఆ 90 FPS వల్ల కొంచెం ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. 120 Hz గేమ్ రిఫ్రెష్ రేటు లేదు. ఇప్పుడు 120 Hz దేనికి యూజ్ చేస్తారంటే మనకి గేమ్ లేదా మొబైల్ యాప్స్ అనేవి స్మూత్గా రన్ అవుతానికి. ఇప్పుడు ఫేస్బుక్ చూస్తారు కదా, ఫేస్బుక్ యాప్స్ ఇలా స్పీడ్గా మూవ్ అవుతానికి వాటికి యూజ్ చేస్తారనమాట 120 Hz రిఫ్రెష్ రేటు. ఇప్పుడైనా మనకి 60 Hz సరిపోతుంది, ఇంకా 120 Hz ఎందుకు అని నేను అనుకుంటున్నాను. సర్లే, దీనికైతే 120 Hz ఇచ్చింది కాబట్టి దీనికే ఓటు. దీనికి పోకో F3 GT. ఫ్రెండ్స్ ఈ 2 మొబైల్స్లో వచ్చి కామన్ పాయింట్ ఏంటంటే సేమ్ అన్నీ ఒకటే. కెమెరా పరంగా చూసుకున్న వన్ ప్లస్ఏ, బ్యాటరీ పరంగా చూసుకుంటే పోకో F3 GT అనమాట. నాకైతే మీకు ట్రిగర్స్ కావాలనుకుంటే పోకో F3 GTకి అయితే వెళ్ళండి. ట్రిగర్స్ వద్దు, మాకు గేమింగ్ కావాలి, మళ్ళీ అన్ని పరంగా ఆల్రౌండ్ ఫోన్ కావాలంటే వన్ ప్లస్ నార్డుక్ వెళ్తే వెళ్ళండి. ఇది మటుకు పక్క వన్ ప్లస్ నార్డుక్ అయితే వెళ్ళండి. ట్రిగర్స్ వల్ల యూజెస్ ఏమి ఎక్కువ ఉండవు. ఫ్రెండ్స్ ఇంకా మనకి అంటే కెమెరా, బ్యాక్ కెమెరా FPS చూసుకుంటే వన్ ప్లస్ 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేస్తాం అయితే జరిగింది. 1080p వచ్చేసరికి 60 FPS అయితే ఇక్కడ చూపించలేదు. 1080p కూడా 30 FPS అయితే ఇవ్వటం జరిగింది. తర్వాత పోకో F3 GT, దీంట్లో 4K 30 FPS, అలాగే 1080p 30 FPS. అమ్మని అమ్మ 720p 960 FPS అంట. మన కెమెరా చూసుకుంటే వన్ ప్లస్ బాగుంది అనుకున్నాం, కానీ ఇదంటే అమ్మో 720p వచ్చేసరికి ఓ 960 FPS అంట. ఇది ఎక్కడైనా నిజమో కాదు, ఫోన్ రిలీజ్ అవునే అబద్ధం చెప్పాలి అని వేసేస్తున్నాయి. కాకపోతే ఇక్కడ అలా ఇచ్చారు మనకి ఒక F3 GT వచ్చేసరికి 960 FPS 720p మాత్రమే, 1080p 4K అయితే లేదు. కెమెరా ఇది ఫ్రంట్ వచ్చేసి 32 MP అని చెప్పుకున్నాం కదా, ఈ 32 MP వచ్చేసరికి మనకి అపరేచర్ వచ్చేసరికి 2.5 వచ్చింది అనమాట. 2.5 ఇది ఫ్రంట్ కెమెరా. అదే పోకో F3 GTలో వచ్చేసరికి 16 MP, దీనికి అపరేచర్ అయితే మెన్షన్ చేయలేదు. 16 MP అంటే నాకు తెలిసి F1.2 అలా వేస్తాడు. 16 MP దానికన్నా ఎక్కువ ఇవ్వడు.
అంటే ఆండ్రాయిడ్కి వచ్చేసరికి మనకి అన్నా అది 108 మెగా పిక్సెల్ అన్నా తీసుకోవచ్చు అని 108 మెగా పిక్సెల్ రైటే తీసుకోవచ్చు. కాకపోతే అందులో అపర్చర్ బట్టి చూసుకోవచ్చు. అప్పుడు ఐఫోన్ ఎంత ఇస్తాడు మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి ఐఫోన్ ఎంత ఇస్తున్నాడో. అలా ఉండిద్ది మన ఆండ్రాయిడ్కి ఐఫోన్ది తేడా. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా తప్పులు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అయినా కానీ అప్లోడ్ చేశాను నేను ఏమనుకుంటున్నాను. ఫస్ట్ ఫేస్ క్యామ్ కాబట్టి ట్రై చేశాను. నెక్స్ట్ నుంచి అయితే ఇంప్రూవ్ అయితే ఉండిద్ది. ఎవరైనా ఇంత ఫస్ట్ ఫేస్ క్యామ్ నేను చాలా రోజులు అయిపోయింది పెట్టాల్సిన టైం. 1K పెట్టుకుందాం అనుకున్నాను కానీ 1K కొంచెం లే అంటే మనకి ఈ కావాలి కదా ఫ్రెండ్స్ ఏది బిస్కెట్లా కాదు అదే వాచ్ అవర్స్ కావాలి కాబట్టి నేను ముందుగానే ఫేస్ క్యామ్ పెట్టేశాను. టెక్నిక్స్ కూడా 1K తర్వాత అయితే స్టార్ట్ చేశాను. ఈసారి నుంచి అన్ని ఫేస్ క్యామ్తోనే వస్తాయి. మీరు చూడాలనుకుంటే చూడండి. ఫోన్ నెట్ అయిపోతుంది వెళ్ళిపోవాలరా బాబు అని అనుకోవద్దు ఫ్రెండ్స్. ఏంటంటే నేను డెవలప్ అవ్వాలని నేను స్టార్ట్ చేశాను. ఇప్పటికే మనకి 93 వీడియోస్ 94 వీడియోస్ అయినాయి. ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న యూట్యూబర్స్ అలాగే నాలాగే మా ఫ్రెండ్స్ కూడా స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏంటంటే మధ్య ఇట్లా ఆఫ్ చేస్తారు. సాన్ మంది చాలా యూట్యూబర్స్ ఉన్నారు. చాలా అంటే చాలామంది నేను చేయలేక మధ్య ఇట్లా ఆఫ్ చేస్తారు. నేను అలా కాదు ఫ్రెండ్స్. నేను ఏంటంటే నాకున్న కంటెంట్ మీ అందరితో షేర్ చేసుకోవాలని నేను ఇది ప్రయత్నం అయితే జరిగింది. అంటే ఛానల్ పెట్టి నేను చిన్నప్పటి నుంచి ఉండే ఏంటంటే మనకి టెక్నాలజీ గురించి చిన్నప్పటి నుంచి నాకు నేను సెకండ్ క్లాస్లో అనుకుంటా ఫోన్ మొబైల్ కొన్నది. ఫస్ట్ మొబైల్ వచ్చి కీప్యాడ్ అనమాట కార్బన్. సెకండ్ మొబైల్ వచ్చి టచ్ మొబైలే కొనేసుకున్నాను ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ నేనైతే మీకు కంటెంట్ అయితే పక్కగా అయితే షేర్ చేస్తాను. ఒక్కరోజు వీడియో మిస్ అయింది అనుకోవద్దు. ఎందుకంటే ఒక పక్కన గేమ్స్ అవన్నీ ఆడి ఒక పక్కన ఉండేది కదా చిన్న చిన్న యూట్యూబర్స్కి అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వీడియో తీసే లొకేషన్ చూస్తే దద్దరిల్లిపోతారు. ఎందుకంటే నేను రోజు ఊరు నుంచి అంటే మా హౌస్ నుంచి 1 కిలోమీటర్ దూరంకి వచ్చేసరికి 1 కిలోమీటర్ అండి 4-5 కిలోమీటర్స్ ఉండేది ఫ్రెండ్స్. 4-5 కిలోమీటర్స్ ఎగ్జాంపుల్ నాకు తెలియదు 3 అనుకుంటున్నా. అంత దూరం వచ్చేసి నేను ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది వీడియో చేసుకోవడానికి. నేను ప్రతిదీ ఇక్కడికే వచ్చి చేస్తాను. ఎందుకంటే నాకు ఇక్కడ ఇష్టమైన ప్లేస్ అనుకుంటున్నాను మరి ఏంటో. కానీ ఇక్కడ మటుకి ఇంటికాడ అయితే డిస్టర్బెన్స్ ఉండేది టీవీ అని. టీవీ గురించి ఫ్రెండ్స్ మీకైతే మీరైతే వైఫై బాక్స్ పెట్టించుకున్నారా? ఆ వైఫై బాక్స్ పెట్టించుకున్నప్పుడు మీ పేరెంట్స్ అంటారు రే ఇంకా సెటప్ బాక్స్ ఎందుకు రా నీకు వైఫై పెట్టిస్తే వైఫై పెట్టించారు మళ్ళీ దానికి డబ్బులు కట్ట దీనికి డబ్బులు కట్ట అనుకోవద్దు. ఎందుకంటే మీకు ఒక యాప్ అయితే ఇంట్రడ్యూస్ అయితే చేస్తాను. ఈ యాప్ పేరు వచ్చేసి టోప్ టీవీ. టోప్ టీవీ అరే నా దగ్గర ఉన్న మొన్న నుంచి సర్వర్ లేదురా అనుకోవచ్చు. ఎందుకంటే టోప్ టీవీని అరెస్ట్ చేస్తారు ఆ ఓనర్ని. ఎందుకంటే టోప్ టీవీ ఓనర్ పెద్ద స్కామ్ చేశాడు. అన్ని ఓటీపీలు కష్టపడి ఆహా 600 మీద అదే 400 పెట్టుకుంటే వీడు ఫ్రీగా రిలీజ్ చేస్తారని ఆహా ఏ కలర్ కదా. ఇప్పుడు ప్రైమ్ కష్టపడి మెచ్చపూరు నేను అందిట్లో పెట్టి చూస్తే అందరూ టెలిగ్రామ్లో తొక్క తోలు యాప్లో కూడా చూసేస్తున్నారని ప్రైమ్ వాడు. ఫస్ట్ మనకి రిలీజ్ అయ్యేది టోప్ టీవీ నుంచి. ఇంకా ఇలా కేసీపీ అయితే పెట్టారు అందరూ. లైవ్ ఛానల్స్ కూడా ఫ్రీగా అయితే టోప్ టీవీలో వస్తాయి. అదైతే ఈ మధ్య సర్వర్ అయితే ఆగిపోయింది ఫ్రెండ్స్. నేనైతే ఇంకా చాలా యాప్స్ చెప్తాను టీవీకి సంబంధించిన. టీవీని ఎగ్జాంపుల్గా మీ ఫోన్లాగా యూజ్ చేసుకోవచ్చు. ఏ ఆండ్రాయిడ్ టీవీ కావాలి నేను అంతే కావాలని ఇబ్బంది పెట్టేసా. టీవీ వచ్చాక అందులో ఏముంది వైఫై లేదు వైఫై పెట్టించా వైఫై పెట్టి ఇంకా యూట్యూబ్ ప్రైమ్ సినిమాలు అంతే. ఇంకా తర్వాత ఏం చేయడానికి లేదు. అప్పుడు నేను ఆలోచించా మా బయట థర్డ్ పార్టీ ఫోన్లో ఉండే యాప్స్ ఎలా ఎక్కియాలని. ఆ యాప్స్ ట్రిక్స్ కూడా నేను ఈరోజు ఈ వీడియోలు ఈరోజు చూపిను రేపు చూపిస్తాను ఫ్రెండ్స్. ఎక్కువ మాట్లాడేసినట్టున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ అయితే చేయండి. ఎలా చేశాను ఫస్ట్ వీడియో కదా అలవాటు అవ్వాలి. ఫస్ట్ వీడియో అలవాటు అవ్వాలి. క్షమించండి ఏమైనా తప్పులు అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.